కథా మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ అప్పరాజు నాగజ్యోతి గారు వ్రాసిన తోడు అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను నాన్న మేము సినిమాకు వెళ్ళి వస్తాం తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి కూతురు సుజాత మాటలకి అలాగే నిన్నట్టు తలూపి వాళ్ళు వెళ్ళాక లోనికి వచ్చి సోఫాలో నిస్త్రాణగా కూర్చుండిపోయిన వెంకటరమణకి హాల్లో గోడపైనున్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకాయి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారిని నువ్వు హాయిగా ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నావు విమల అదృష్టవంతురాలివి నేనిలా ఎన్నాళ్ళపాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడు ఆ విధాత నా నుదుట అన్నాడు కన్నీళ్లతో అయ్యో అంత మాటనకండి మీరు నిండు నూరేళ్లు జీవించాలి గాభరాగా అంది ఫోటోలో నుండే భార్య విమల ఎలా విమలా ఈ ఒంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు గట్టిగా మూడు నిమిషాల పాటు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తిని పొందవచ్చు అలా అమంగళం పలకొద్దండి రోజులన్నీ ఒక్కలా ఉండవు శుభకడియలు రాకపోవు మరణం మంచుల్లో ఉన్న నన్ను బతికించుకునేందుకు గాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరి నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని నాలుగు మాసాలు మించి బతకనని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుషుని మూడేళ్ల పాటు పొరిగించిన మీలాంటి ఉత్తముడిని ఆ దేవుడు చల్లగా చూస్తాడండి ఏమో విమల నాకైతే అంత అగమ్య గోచరంగా ఉంది ఇలా ఇంకా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళో ఇలా ఇంకా ఎన్నాళ్ళో పెద్దగా కాలింగిబులు శబ్దం అవడంతో ఉలిక్కిపడి లేచెళ్ళి తలుపులు తెరవగానే ఎదురుగా స్నేహితుడు గోవిందరావు కనిపించడంతో రారా గోవిందు అంటూ సంతోషంగా ఆహ్వానించాడు సోఫాలో కూర్చుంటూ ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ మరి ఇందాక నేను కాలింగిబులు నొక్కబోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించ వినిపించాయేమిటి అడిగాడు గోవిందరావు పిల్లల్ని తీసుకొని అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకి వెళ్ళారు ఇంట్లో నేనొక్కడినే ఉండటంతో ఏదో ఊసిపోక విమలతోనే నా గోడు లేరా అంటూ ఎదురుగా గోడపైనున్న భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు నువ్వు కూడా వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్తే కాస్త కాలక్షేపం అయ్యేదిగా చెల్లెమ్మ బతుకున్నప్పుడు వారానికో సినిమా చూసేవాడివి కదరా అంటూ స్నేహితుని పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు వాళ్ళేదో సరదాగా బయటికి వెళుతుంటే పానకూలం పొడకలాగా నేను వెళ్ళటం ఏం బాగుంటుందిలే గోవిందు ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమో అని నాకు వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారు ఏమో మరి మొదట్లో ఒకటికి నాలుగు సార్లు నన్ను తమతో పాటు బయటికి రమ్మంటూ పిలిచేవాళ్ళు ఈ మధ్యన అలా అడగటం మానేశారు అయినా నా జీవితంలో సరదాలు సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి ఇక్కడ మిగిలింది దిక్కు మొక్కు లేని ఈ కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకటరమణ బాధపడుకు రమణ నీ అవస్థని నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నాది అదే పరిస్థితేగా నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడి ఇంట్లో ఉండటం నాకే మొహమాటంగా ఏదో పరా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఎంతైనా భార్య లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది అన్నాడు గోవిందరావు కాసేపు ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణ అన్నాడు గోవిందరావు ఏ విషయంలోరా చెప్పేందుకు నాకే ఏదోలా ఉందిరా భలేవాడివే నా దగ్గర నీకు మొహమాటం దేనికిరా అసలు విషయం ఏమిటో చెప్పు నా కొడుకు బలవంతం పైన వారం రోజుల క్రితం ఒక పెళ్లి చూపులకి వెళ్ళాను ఆవిడికి భర్త పోయి ఐదేళ్ళు అవుతుందట నాకంటే ఆరేళ్ళు చిన్నది పిల్లలు లేరు ఏవీ లేవు ఆవిడని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా వాడే ఆలోచన ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారోనని నాకు మనసులో పీకుతోంది ఇప్పటికే నేను పొరపాటున కాసింత నదురుగా తయారైతే చాలు వెంటనే ముసలి వయసులో దసరా పండుగ అంటూ నా కోడలు నా మొహం ముందే సన్నై నొక్కు నొక్కుతుంది నా కొడుకు స్వతహాగా గుణవంతుడి అయిన భారీ మోజులో పడి నన్ను వదిలించుకునేందుకే ఇలా పథకం వేశాడా అన్న సందేహం కూడా కలుగుతుంది కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసే నాకు ఎదురు తిరుగుతుంది నాకేం పాలు పోవడం లేదురా రమణ నువ్వైతే అన్నీ ఆలోచించి ఏం చేస్తా బాగుంటుందో చెప్తావని ఇలా వచ్చాను అన్న స్నేహితు భుజం మీద ఆప్యాయంగా తిట్టాడు వెంకటరమణ గోవిందు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నేను అడిగే మూడు ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్తావా అన్న స్నేహితుని మాటలకి తప్పకుండా చెప్తాను అన్నట్టు తలుపాడు గోవిందరావు అయితే విను మొదటిది నీ చుట్టూరా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా రెండు నీ కొడుకు కోడలు నీ కళ్ళ ముందు సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య బతికుండా నేను అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తోందా ఇక మూడవది ఆఖరిది అతి ముఖ్యమైనది ఏమిటంటే పెళ్లి చూపుల్లో ఆవిడని చూసి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బాగుంటుందని జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపగలనని నీకు అనిపించిందా ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనేదే నీ సమాధానమైతే నువ్వు ఇంకేమీ ఆలోచించనవసరం లేదు ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందోనన్న భావనని నీ మనసులో నుంచి తుడిచేసే ప్రస్తుతానికి నీ వయసు కేవలం యాభై ఐదు అంటే నీకు ఇంకా ఉద్యోగ విరమణ వయసే దాటలేదు ఈ మధ్యకాలంలో మనిషి ఆయుర్దాయం బాగా పెరిగింది కాబట్టి ఈ లెక్కన నువ్వు అధమపక్షం డెబ్భై డెబ్భై ఐదేళ్ళు బతుకుతావు అనుకుంటే మరో పదిహేను ఇరవై ఏళ్ళు నీ ఆనందాన్ని ఎవరి కోసమో వదులుకోవాల్సి రావటం అవివేకం నీ జీవితంలోకి రెండో ఆమెలా రాబోయే స్త్రీ సాహచర్యంతో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుష్నిచ్చి ఈ ద్వారా మరింతమంది విద్యార్థులని లెక్కల్లో మెరికల్లా తయారు చేసి సమాజానికి అందించాలనేదే ఆ భగవంతుని సంకల్పం అయ్యుండొచ్చని ఆ కనిపిస్తోంది స్నేహితుని మాటలని శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు సినిమా టికెట్లు దొరకపోవడంతో పిల్లల్ని తీసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతుంటాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనక వైపు తలుపులు తెరుచుకొని లోనికి వచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పడటంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటోందన్న విషయం వీళ్ళకి తెలియదు ఇకపోతే నీ కొడుకు విషయానికి వస్తే నీ మనసు నీతో ఏం చెబుతుందో అదే సత్యం గోవిందు మీ వాడు నాలుగు రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు వాడు నిజంగా బంగారు కొండే వాడి మనసులో ఏ కల్మషం లేదు అమ్మ చనిపోయిన నాటి నుండి నాన్నలో ఉత్సాహం అడగంటిపోయింది ఒంటరితనాన్ని అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారు అంకుల్ ఆయన అలాగే వదిలేస్తే ఏమైపోతారోనని భయమేస్తోంది అంటూ చాలా బాధపడ్డాడు వాడి ఆరాటమంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడుని నీకు అందివ్వాలనే తప్ప నిన్ను వదిలించుకోవాలని తలంపేలేదు వాడిలో ఈ పెళ్ళికి నేను ఎలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకుని అర్థించడమే కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక క్షణం ఆగాడు వెంకటరమణ నాకు చె నాకు చెల్లెలకి పెళ్ళిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదేనా వంశం ఎటువంటిది వాళ్ళ సాంప్రదాయం ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలామంది వద్ద కాకపు చేశాకే మా వివాహాలు ఖాయం చేశారు అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయోభలాషిగా మీరే ఈ బృహత్తర కార్యాన్ని తలకెత్తుకోవాలి ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది అంటూ నా చేతులు పట్టుకొని అర్థించిన నీ కొడుకుని చూస్తే నాకెంత ముచ్చటేసిందో గోవిందు వాడిని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను తండ్రిని గురించి అంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు అరుదు ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడే వాళ్ళని చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి వాళ్ళ అడుగులో అడిగేసి నీడలా అన్ని విధాలా అండగా మనసుకి దగ్గరగా ఉండే తోడు ఆ ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరగను అటువంటి కొడుకును కన్న నీ జన్మ నిజంగా ధన్యం స్నేహితుడు చెప్పుచున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతీశతక పద్యం గుర్తొచ్చి ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరగడంతో పైపంచితో కళ్ళు తుడుచుకున్నాడు నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా నా సందేహాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నీ విషయాన్ని కొద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకటరమణ పక్క గదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కిపడ్డారు కంగారు పడకురా నేను ఇక్కడికి వచ్చే ముందే ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమన్నది అసలు ఆ విషయం ఏమిటో తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటరమణ మరేం లేదురా నీకు తెలుసుగా మనతో కలిసి ఏడవ తరగతి దాకా చదువుకున్న కాంతానికి ఎనిమిదేళ్ల క్రితం పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే దాని కొడుకు పంచన చేరింది గుళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాలని భార్గవితో పంచుకుంటుంది నీకు గుర్తుందా మన బళ్ళో చదువుకునే వయసు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం కాకపోతే మీ మామయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని విమల అంటే నీకు పంచప్రాణాలను తెలుసు కాబట్టి తన ప్రేమను నీ ముందు అది ఎన్నడూ వ్యక్తం చేయలేదు మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చింది అది దాని మాటల్ని బట్టి తన మనసులో నీ స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదనిపించింది నువ్వు కనుక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాని కష్టాల గుండం నుంచి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసారించిన వాడివవుతావు నీకు ఈ మలిసంధ్యలో చక్కటి తోడు దొరికినట్టు అవుతుంది ఏమంటావు కాంతం చాలా మంచిదిరా అలాంటి దాన్ని కోడలు రంపాన పెడుతోందంటూ భార్గవి చెప్తుంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకటరమణ చాలా బాధపడ్డాడు నిజమే గోవిందు కాంతం చాలా మెతక మనిషి దాని మనసు వెన్న ఈ వయసులో దానికి రావాల్సిన కష్టం కాది కానీ నేను కాంతాన్ని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా దానికైతే కొడుకు కోడలతో ఇబ్బందులు ఉన్నాయేమో కానీ నాకు అలాంటివి ఏమీ లేవుగా నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటుండగా నేను మరో పెళ్లికి సిద్ధపడటం ఏం బాగుంటుంది చెప్పు స్నేహితుని మాటలతో ఏకీభవించలేదు గోవిందరావు ఈ కూతురు అల్లుడు నేను బాగానే చూసుకుంటున్నారు కాదనను అంత మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా ఇందాక నేను ఇక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో చనిపోయిన నీ భార్య ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి దాని అర్థం ఒంటరితనంతో బాధపడుతున్నావనేగా అదే నీకు తోడుగా విమలస్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ పాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కుకో వెళ్ళుండేవాడివి కాదంటావా స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకటరమణ చేతులు నలుపుకుంటుంటే పక్క గదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది నిజమే అమ్మ బతికుండగా నాన్న ఎప్పుడూ అమ్మనే అంటిపెట్టుకుని ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా అమ్మ నాన్న కలిసి వెళ్ళేవారు సరదాగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడు జంటగా తిరిగేవాళ్ళు ఇప్పుడు ఇటువంటి చక్కటి తోడు లేకపోవటం నాన్నకి నిజంగా పెద్ద లోటే చేతనో మరి ఇంతకాలం నాకు ఈ ఆలోచనే తట్టలేదు సుమ ఆలస్యం అమృతం విషయం అనుకుంటూ ఒక దృఢ నిశ్చయంతో గబగబా చెప్పులు వేసుకొని బయటికి నడిచింది సుజాత అడగకుండానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడుని అందించే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈవేళ ఈ తలంపుని కలుగజేసిన గోవిందరావుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిని బయలుదేరిన సుజాత మనోఫలకం మీద కాంతం పిన్ని చేతిలో వేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మెదులుతుంటే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి